మొక్కలు నాటడమే కాకుండా వాటి పరిరక్షణకు వేములవాడ మున్సిపల్ కౌన్సిలర్లు చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపల్ పరిధిలో 17వ వార్డులో 6వ విడత హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు సంరక్షిస్తున్నారు. 2 నెలల కిందట నాటిన మొక్కలు కాపాడేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు కౌన్సిలర్ దివ్య. వరుసగా కురిసిన వర్షాలతో పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించి హరితహారం మొక్కలు రక్షించేందుకు చర్యలు తీసుకున్నారు. తొలగిపోయిన ట్రీ గార్డుల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి స్థానికులకు అవగాహన కల్పించారు. వర్షాకాలం అయిపోయినందున మొక్కలకు నిత్యం నీళ్లు అందించాలని సూచించారు. మన వాడలో చెట్లను నాటడం జరిగింది. ఎంతో గొప్పగా అందరూ కలిసి చెట్లను నాటడం జరిగింది. ఇప్పుడు మొన్నటిదాకా వర్షాకాలం కాబట్టి వర్షాలతోటి ఇవాటి ఏనుకోవడం అవి జరిగింది. కానీ ఇప్పుడు వాతావరణం ఇప్పుడు చేంజ్ అవుతుంది కాబట్టి ఈ వాటర్ లేకపోవడము, ఈ పందుల వల్ల జాలులు ఊసుకోవడం కానీ కట్టెలు పోవడం కానీ ఇలా జరుగుతుంది. మనము పెట్టాం కదా అని అనుకోకుండా వాటిని పెంచే వాటిని సంరక్షించే బాధ్యత కూడా మనది. కాబట్టి ఎవరు ఎవరింటి దగ్గర ఉన్నా లేకపోతే ఇంకెవరైనా సరే ఈ చెట్లను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చెట్లను జాగ్రత్తగా చూసుకుంటే తర్వాత వరకు వాటి మనకి నీళ్ళనిస్తాయి ఎన్నో రకాలుగా మనకే ఉపయోగపడుతుంది. కాబట్టి వాటిని మనం ఎంతవరకు సంరక్షించుకుంటామో అంతవరకు అవి మనల్ని సంరక్షిస్తాయి. కాబట్టి అందరూ దయచేసి ఎవరి అందుబాటులో ఉన్నవారు ఆ చెట్లని